हेलो नमस्ते अंडी, वेलकम बैक टू मई चैनल। अन्नवरम प्रसाद ये विधायक तैयार चेसुकोला चेप्तानु। करेक्ट मेजरमेंट यूज अन्नवरम प्रसाद चाला टेस्टीगा उंटुंदी। अदि एला तैयार चेस्तानो चूडंडी, स्किप चेयकुंडा चिवर वरकु। मुंदुगा मनकु कावाल्सिंदी गोधुम रव्व अंडी, ओक कप्पु तीसुकोवाली। जीडिपप्पु 30 तीसुकोवाली, अंदुलो सगु नानबेट्टुकोवाली ओक अरगंट मुंदु नुंचि। किस्मिस मीकु इष्टमैते वेसुकोंडि। నెయ్యి ఏదైనా తీసుకోవచ్చు, నేను పతంజలి నెయ్యి యూస్ చేస్తున్నాను। అలాగే అర కప్పు బెల్లం అండి, కాచి వడగట్టింది, పంచదార అనేది కప్పున్నర, ఇలాచి, సాల్ట్। ముందుగా గోధుమ రవ్వని కడిగి నానబెట్టుకోవాలండి। ఆ తర్వాత ఒక గిన్నెలో వేసుకొని 2 కప్పులు వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి। ఇంకొక బాండి తీసుకొని దలసరైన బాండిలో వేసుకోవాలి। పంచదార కప్పునారని చెప్పాను కదా, పంచదార, అలాగే బెల్లం అనేది కూడా పాకం పెట్టాం కదా, అది కూడా వేసుకోవాలి। పాకం అనేది లాస్ట్ లో వేసుకోకండి, ఎందుకంటే కొద్దిగా నలకల కింద ఉంటాయి, ఆల్రెడీ వడకట్టినా సరే, అందుకని చివర్లో కొద్దిగా ఆపేసుకోవడం చాలా మంచిది। నేను ఆపేసాను కదా, అలాగే ఒక కప్పు వాటర్ తీసుకోవాలి। వాటర్ అనేది మరింత ఎక్కువ పోసుకోవద్దు, ఎందుకంటే పాకం అనేది పాడైపోతుంది కాబట్టి। ఇది కూడా స్టవ్ పైన పెట్టేసుకోవాలండి। ఆ తర్వాత ముందుగా పెట్టిన గోధుమ రవ్వ ఉంది కదా, దాన్ని తిప్పుతూ ఉండాలి గరిటతో। ఒకసారి మన స్టవ్ పైన పెట్టేసామంటే అక్కడే దగ్గర నుండి చూసుకోవడం చాలా మంచిది, లేదంటే అడుగంటిపోతుంది, మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి। రెండు ఒకేసారి పెట్టేసుకుంటే మనకి కొంచెం చూసుకోవడానికి ఈజీగా అనిపిస్తుంది, అలాగే చేసుకోవాలి కూడాని। పాకం అనేది కూడా మధ్య మధ్యలో తిప్పుతున్నాను కదా నేను। ఇలా మొత్తం తిప్పుతున్నప్పుడు ఇది అడుగంటిపోతుందని చెప్పాను కదా, మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి। వాటర్ అనేది ఒకవేళ మనకి సరిపోకపోతే కనుక కొద్దిగా వాటర్ మళ్ళీ వేసుకోవచ్చండి, మరీ ఎక్కువ అయిపోయిందంటే పల్చగా అయిపోతే బాగోదు కాబట్టి చూసుకుని వేసుకోవాలి కరెక్ట్గానే। వాటర్ అయిపోయింది కదా, ఇది అయిపోయింది అనుకోకూడదు, అలాగని పాకంలో కూడా వేయకూడదు, చూసుకోవాలి। మనకి రైస్ ఉడికేటప్పుడు ఎలా చూసుకుంటామో దీన్ని అదే విధంగా చూసుకుని ఉడికింది అని అనుకుంటేనే పాకంలో వేయాలండి మనం। మొత్తం అంతా ఇలా నేను తిప్పుతూ ఉన్నాను, ఇది చాలా తొందరగానే ఉడికిపోతుంది, పెద్ద రవ్వ అయితే మాత్రం ఉడకదండి, చాలా టైం పడుతుందంట। అది అయితే నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు, మీకు ఇంట్రెస్ట్ అయితే మాత్రం ఒక 2 గంటల ముందు నుంచి నానబెట్టి చేసుకోండి, బాగుంటుంది। ఇదైతే చిన్నది కాబట్టి నాకు ఒక 1/2 గంటలో సరిపోయింది, నేను మొత్తం పొలుకనేది చూసుకుంటున్నాను। అయిపోయింది అనిపించుకున్న తర్వాత చూడండి, గిన్నెలో వచ్చేసి వాటర్ అనేది చాలా తక్కువగా ఉంది। ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను, నేను ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసి ఈ పాకం అనేది చూసుకుంటున్నాను। ఈ పాకం అనేది తీగ పాకం, ముద్ర పాకం అలా ఏమీ కాదండి, మొత్తం అంతా దగ్గరగా అయిపోవాలి, మనకు తెలుస్తుంది చూసేటప్పుడు। తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, దాన్ని కచ్చాబిచ్చాగా ఇలా దంచుకోవాలి। ఆ తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి ఇందులో, ఎందుకంటే వాటర్ వేసుకోకపోతే దీంట్లో జీడిపప్పు పాలు అనేవి రావు కాబట్టి, మనకి ప్రసాదం అనేది బాగా టేస్ట్గా ఉండడానికి ముఖ్య కారణం ఇదే అండి, ఎందుకంటే ఇది వేసేటప్పుడే బాగుంటుంది, టేస్ట్ అనేది మరింతగా వస్తుంది, పాకం అనేది దగ్గరగా అయిపోతుంది అని చూసుకుంటూ ఉన్నాను, చెక్ చేసుకుంటూ ఉండాలండి। ఎప్పుడైనా సరే స్టవ్ పైన పెట్టేసాక వదిలేయకూడదు। ప్రసాదంలోని నెయ్యి వచ్చేసి ఫస్ట్లో ఏమి వేయకూడదండి, నేను ఎప్పుడు చెప్తానో ఆ టైంలో వేసుకోవాలి। ఇదైతే రెడీ అయిపోయింది కదా, జీడిపప్పు పేస్ట్ అన్నది, వాటర్ కూడా వేసేసాను కదా, అది పక్కన పెట్టేశాను। ఇవి ఇలాంటివన్నీ ముందుగానే రెడీ చేసుకోవాలి మనం। ఆ తర్వాత పాకం అనేది చూసుకుని థిక్గా అవుతుంది అనిపించుకున్న తర్వాత, అంటే వాటర్ అనేది చాలా మనం వేసాం కదా, అదంతా ఇంకిపోయింది చూసారా, ఆ విధంగా చేసుకోవాలి। అప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న గోధుమ రవ్వ అయితే ఉంది కదా, దాన్ని వేసుకోవాలి ఈ లోపు వచ్చేసి నేను।
జీడిపప్పు కిస్మిస్ నెయ్యి వేసి వేయిస్తున్నాను. ఇలా మొత్తం అంతా అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి దీన్ని కూడా. గోధుమ రవ్వ వేసేస్తున్నాను చూసారా, ఈ విధంగా మొత్తం అంతా వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ అనేది. పాకంలో వచ్చేసి ఒకేసారి దాంట్లో కలవదు, ఎందుకంటే పాకం అనేది థిక్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ కూడా మనం వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత గరిటెతో బాగా వచ్చేసి తిప్పాలండి. అలాగే సాల్ట్ కూడా వేసేసాను. సాల్ట్ వేసుకుంటేనే మనకి కరెక్ట్ అయిన టేస్ట్ తెలుస్తుంది. ఇది మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దండి. ఏ స్వీట్స్ చేసుకున్నా సరే సాల్ట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. మొత్తం బాగా అంతా మిక్స్ చేస్తున్నాను చూసారా. నేను జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసాను. నేను బబుల్స్ వస్తున్నాయి కదా, అలా వస్తే ఉడుకుతుంది, కానీ వెంటనే ఆఫ్ చేయకండి ఎప్పుడైనా సరే. అలా ఆఫ్ చేస్తే పాకం అన్నది మనం చేసిన తర్వాత 1 డే తర్వాత పాకం అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. బాగా థిక్గా అయిపోవాలి, అయిపోతున్న బబుల్స్ అనేవి ఎక్కువ రావాలి. అలాగే మనం బాగా మిక్స్ చేయాలన్నమాట, అప్పుడే మనకి కరెక్ట్ అయిన టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి మనం. నేను వచ్చేసి నెయ్యి అనేది 4 స్పూన్లు వేసాను, మీ ఇష్టం. మరీ ఎక్కువగా వేసుకుంటే వికారంగా అనిపిస్తుంది, కానీ అన్నవరం ప్రసాదంలో మాత్రం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను నెయ్యి అనేది కూడా ఎక్కువగానే యూజ్ చేస్తాను. ఈ విధంగా మొత్తం అంతా వేసి బాగా తిప్పుతూ ఉండాలండి గరిటెతోని, అడుగంటని ఇవ్వకూడదు. ఇలా తిప్పితేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మనకి. ఆ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి.